వెంకట రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ లో కాకరేపుతున్నాయి. తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు మరో దారి లేదని, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని కూడా అన్నారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ పరిస్థితిలో కోమటిరెడ్డిపై ఎలాంటి చర్యలుంటాయి? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ కు మరో దారి లేదు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిందే. ఇవి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా సంచలన కామెంట్స్. దీంతో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన పార్టీ లైన్ దాటి మాట్లాడారన్నారు. వెంకటరెడ్డి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాటలు పార్టీకి తీవ్ర నష్టమన్నారు. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులుండవని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పష్టం చేశారన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అధిష్టానంలోకి తీసుకోదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఆరా తీశారు. టీపీసీసీ నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ కి 40 నుంచి 50 సీట్లు మాత్రమే వస్తాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ని బలహీనపరిచేందుకు కాకుండా బలోపేతానికి నేతలు ప్రయత్నిస్తే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అద్దంకి దయాకర్ తప్పుపట్టారు. వెంకటరెడ్డి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలన్నారు. గతంలో వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే చర్యలు తీసుకుని ఉండుంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. కోమటిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ తెలిపారు. మాణిక్రావు ఠాక్రే కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇలాంటి కామెంట్స్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటుందన్నారు. తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలని సూచించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు. ఎంపీగా గెలిచి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటే కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారని విహెచ్ అన్నారు. జ్యోతిష్యం చెప్పడం ఎవరికీ అవసరం లేదన్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు కొట్లాడుతుంటే పైన మనం కొట్లాడుతుంటే ఎలా అని ప్రశ్నించారు విహెచ్. కాంగ్రెస్ ప్రధాన శత్రువు బీజేపీనే అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సందర్భం వస్తే సెక్యులర్ భావాలున్న పార్టీలతో కలవచ్చు అని అన్నారు. అదే ఉద్దేశంతో కోమటిరెడ్డి అని ఉంటారని తెలిపారు. ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుని ప్రసక్తే లేదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం లేదన్నారు జగ్గారెడ్డి. కోమటిరెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ లోనే కాదు అన్ని పార్టీల్లో దుమారం రేపుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతోందో.